మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో పిన్నెల్లిని విచారిస్తున్నారు. ఇందుకోసం గుంటూరు నుంచి విచారణ బృందం వెళ్లింది. నెల్లూరు జైల్లో పిన్నెల్లి రిమాండ్ లో ఉన్నారు. ఇవాళ రెంట చింతల, రేపు కారంపూడి కేసులపై విచారిస్తారు. విచారణ అధికారిగా సిహెచ్ శ్రీనివాసరావుతో పాటు ఇతర సభ్యులు నెల్లూరు జైలుకి వెళ్లారు. వీడియోగ్రాఫర్తో పాటు విచారణ బృందంలో 5 అనుమతించారు జైలు అధికారులు. అధికారుల్లో కొందరిని అనుమతించకపోవడంపై విచారణ బృందం వివరణ కోరింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, సుమిత్ర, మొన్న 24 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అల్లర్లు కావచ్చు, అదేవిధంగా అలాగే ఈఎం ధ్వంసము, అదేవిధంగా సిఐ పైన దాడి, అదేవిధంగా పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్ పైన దాడి, ఇలా పలు కేసులకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత నెల 27 నుంచి నెల్లూరు జిల్లాలో రిమాండ్ లో ఉన్నాడు. అయితే మొన్న 4వ తేదీ కూడా, ఈ నెల 4వ తేదీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఆయన్ని పరామర్శించడం జరిగింది. అయితే ఆయన్ని పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు, కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజు మాచర్ల, అదేవిధంగా గుంటూరు నుంచి విచారణ బృందం అనేది నెల్లూరు జిల్లా జైలుకు రావడం జరిగింది. 10 గంటల సమయంలో వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం విచారణ చేయాలని కోరారు. అయితే ఈ విచారణ కోరే సమయంలో అయితే స్థానిక ఎంఆర్ఓకి, అదేవిధంగా విఆర్ఓలు, అదేవిధంగా రామకృష్ణారెడ్డికి సంబంధించిన లాయర్లకు వీళ్ళందరూ కూడా తెలపడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడ రావడం కూడా జరిగింది. అయితే ఈ లాయర్, అదేవిధంగా ఇక్కడ మొత్తం ఈ బృందం 8 రావడం జరిగింది. అయితే జైలు అధికారులు మాత్రం కేవలం 5 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన లాయరు, అదేవిధంగా సంబంధించి టైపిస్టు, రైటరు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన విచారణ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, వీళ్ళంటే మొత్తం 5 మందికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 12 గంటల వరకు కూడా పోలీసులు కస్టడీలో తీసుకోలేదు. 12 గంటల తర్వాత పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. ఆయన అయితే విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఈ రోజు సంబంధించి రెండచింతల మండలం, అదే పావాగేట్ వద్ద జరిగిన ఏజెంట్ పైన జరిగిన దాడి, అదేవిధంగా అల్లర్లకు సంబంధించి ఈ రోజు విచారణ అనేది కొనసాగుతా ఉంది. పోలీసు కస్టడీ విచారిస్తా ఉన్నారు. అదేవిధంగా రేపు కారంపూడికి సంబంధించిన కేసుకు సంబంధించిన విచారణ అయితే కొనసాగనుంది. అయితే ఈ రోజు మాత్రం సిఐ స్థాయి అధికారి శ్రీనివాసరావు మాత్రం తన సిబ్బందితో కలిసి విచారణ చేస్తా ఉన్నారు. ఒక వీడియోగ్రాఫర్ కూడా అక్కడే ఉండడం జరిగింది. ఆయన విచారణ అంతా కూడా వీడియో తీయడం జరుగుతుంది. పక్కనే ఒక ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన లాయర్ కూడా ఉండడం, లాయర్ సమక్షంలోనే ఈ విచారణ అంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ దేవకుమార్ ఫర్ ద అప్డేట్స్.